श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచం పైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడువడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో విశిష్టమైన ధనప్రాప్తి కలగబోతుంది. ఏ రకంగా అంటే వారు చేసే విధానము, వారు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో అభివృద్ధితో పాటు ఉద్యోగం చేస్తున్న వారైతే వారు ఆకాంక్ష పడుతున్న ఆలోచిస్తున్నటువంటి తీరిన కోరికగా మిగిలిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ అధికారుల దగ్గర మంచి పేర్లు కానీ దాని నుంచి బదిలీ జరగటము కానీ ఇటువంటివి జరిగి ధనప్రాప్తితో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వారికి దక్కపోయే అవకాశం మిథున రాశి వారికి కలుగుతున్నాయి. అలాగే స్త్రీలలో కూడా స్త్రీలకు కూడా గవర్నమెంట్ విధానంలో గవర్నమెంట్ జాబ్లో చేస్తున్న స్త్రీలు కానీ ప్రైవేట్ రంగంలో చేస్తున్న స్త్రీలలో కానీ ఈ నెలలో విశిష్టంగా ఒక ఆదరణ రాబోతుంది. తీరని కోరికలు, జాబ్ పరంగా తీరని కోరికలు చేతికొచ్చే అవకాశాలు, అలాగే పై అధికారుల నుంచి కీర్తి ప్రతిష్టలు, దాంతోపాటు స్త్రీలకు ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి బంధుమిత్రులతో కానీ భర్తతో బంధుమిత్రులతో కానీ భర్త వలన కానీ భర్తకు సంబంధించిన బంధుమిత్రుల వల్ల కానీ కీర్తి ప్రతిష్టలు అందుకునే అవకాశాలు ఎక్కువగా మిథున రాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సంతానము సౌఫల్యము కోసం వేచి చూస్తున్నటువంటి మిథున రాశి వారికి స్త్రీ పురుషులకు అంటే భార్య రాశి వేరే అయినా భర్త మిథున రాశి అయినా భార్య మిథున రాశి అయ్యి భర్త ఏరే రాశి అయినా కూడా వారికి సంతాన సౌపల్యము ఈ నెల నుంచి ఖచ్చితంగా వారికి అందే అవకాశము. తద్వారా తీరని కోరికగా సంతాన సౌఫల్యం గురించి బాధపడుతున్న వారికి విశిష్ట ఆదరణ లాభం అవుతుంది. అలాగే నూతన వస్తు వాహనాలు తీసుకుంటారు ఈ నెల నుండి. వారి యొక్క లెవెల్ మారిపోతుంది. వ్యక్తిగత యొక్క వారి యొక్క రాశి ప్రకారంగా లెవెల్ మారిపోతూ ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. అలాగే స్థలాలు తీసుకోవటంలో కానీ ఫ్లాట్ తీసుకోవటంలో కానీ స్థిరాస్తులు మిగిలించుకోవటంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ప్రతి ఒక్క ఆచితూచి అడుగు వేసి అధికమైన లాభాలు పొందుతారు. స్నేహితుల ద్వారా కూడా ఎక్కువగా వ్యాపార సంస్థలు నిర్వహించి తద్వారా లక్షల కొద్ది డబ్బు సంపాదనలో మునిగిపోతారు. మంచి విశేష ఆదరణ ఈ నెలలో వారికి లభించబోతుంది. దాంతోపాటు ముఖ్యమైన ఏంటంటే శత్రువుల వల్ల కూడా చాలా ఇబ్బంది కలగబోతుంది. మన మంచి మార్గం వెళ్ళిన అవతల వాడు మన యొక్క సలహా తీసుకొని మన యొక్క ఆలోచన తీసుకొని మన ఇబ్బంది కలిగించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేసినా జరిగేంత వరకు బయట వెల్లడి చేసుకోబాకండి. ఇది ముఖ్యమైన విశేష. కాబట్టి రేపటి భవిష్యత్తు కోసము ముందుగా కూడా పెట్టుకోవాలి అన్నట్టుగా రేపటి యొక్క మీ యొక్క జీవన గమనములో ఈ యొక్క మిథున రాశి వారికి ఇది స్టార్ట్ అవ్వబోతున్న మంచి విశేషాలు. అలాగే విద్యార్థి రంగంలో కానీ చదువుల విషయంలో కానీ వ్యాపార రంగంలో కానీ చిరు వ్యాపారస్తులు కానీ రైతుల విషయాల్లో కానీ రుణాలతో ఇబ్బంది పడుతున్న వారికి రుణాదిబాధలు తీరిపోవటంలో కానీ రెండు బాకీలు వసూలు కావలసిన వారు డబ్బులు తీసుకొని వారికి ఇవ్వని వాళ్ళు కూడా ఈ నెల నుండి ఈ రాశి వారికి కొంత సమన్వయ లోపాలు అనేది కొన్ని ఉన్నా ఇదివరకు సమన్వయ లోపాలు ఉన్నా అవి అధికమించి మీకు మంచి పరిపూర్ణంగా అవకాశం కలగబోతుంది. దానికి ఏంటి కారణం, అది ఎలా మీకు లభించాలి, మిథున రాశి వారికి అన్నీ కలిసి రావాలి అంటే ప్రతి ఒక్క సోమవారము ఇట్లా 5 స్వామివారాలు కానీ లేదా 11 స్వామివారాలు కానీ మనకి పంచామృతాలతో ఆ స్వామివారిని అభిషేకించాలి. ఆ శివపార్వతులను ఆరాధన చేసి అభిషేకించడము ద్వారా ఇవన్నీ మీకు వనకూడి ఈ యొక్క రాశి వారికి యోగము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ మిథున రాశి వారికి వృద్ధాప్య సమయంలో ఉన్నవారు కొంత కష్టాలు పాలయ్యే అవకాశాలు, అనారోగ్య సమస్యలతో రుణాలతో ఇబ్బంది పడుతున్న వారు, ఆస్తులు అమ్ముకున్న వారు ఇబ్బందులు పడటము, ఈ రకంగా వయసు మీరిన వారు అనారోగ్య భావనతో కొంత వ్యతిరేకం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
స్త్రీలో గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్య సమస్యలు కొంత తలడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు సూచనప్రాయంగా కొంత మనశ్శాంతి ఉన్నా కొంత మనోవేదన గురవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల్లో కూడా జరగబోయే రేపటి ఉన్నతమైన విద్య కోసం మరల క్లాసులో స్టార్ట్ అయినా కూడా మంచి మార్గానికి తీసుకువెళ్ళటానికి ఈ మాసములో మనకు జూన్ మాసంలో ఆరంభం కాబోతుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము, మీ యొక్క వ్యక్తిగత కుండలి, మీ యొక్క వ్యక్తిగత పాద నక్షత్రముల గురించి, దశల గురించి తెలుసుకొని, మీ యొక్క రాశి ఫలితాల గురించి ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తే ఆ రకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క స్వామివారము స్వామివారిని అభిషేకించడము, మీ యొక్క చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన రోజు మీ యొక్క వ్యక్తిగతంగా కొందరికి అన్నదానం నిర్వహించండి. అన్నదానం నిర్వహించితే ఐశ్వర్యముతో పాటు సకల సంపదలు మీకు వనకూడి ఆ సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతాయి. కాబట్టి దాంతోపాటు నిత్యము సూర్యభగవాన్ని ఆరాధన చేసి శిరస్థానం చేసిన తర్వాత సూర్య అనుగ్రహం పొందటం ద్వారా మీ పైన గ్రహానుసారంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ ఇటువంటి ప్రమాదకమైన విషయములో మీకు శత్రు వినాశనము, శత్రు బాధలతో ఇబ్బంది పడుతుంటే ఈ శత్రు ఈ యొక్క సూర్య నమస్కారము ద్వారా శత్రు వినాశనము జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు సకలములో తొలగిపోతాయి. ఏ సమస్య ఉన్నా అది పూర్తిగా వైదొలిగిపోయి రాశి ప్రకారంగా మంచి అభివృద్ధితో పొందుతారు. కాబట్టి ఇట్టి వాటిని పాటించాలని మీరు కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.